మనిషికి ప్రకృతిలో ఉచితంగా లభించేవి రెండే, ఒకటి గాలి, రెండు నీరు. అయితే ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీలు వచ్చి ఆ నీటిని కూడా సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా చేశాయి. మంచినీటిని కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో అని. ప్రకృతిలో సహజంగా లభించే నీటిని కూడా విషపూరితమైన ప్లాస్టిక్ కవర్స్లో, ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టి అమృతమని చెప్పి అమ్మేస్తున్నారు. మనం పిచ్చోళ్లలాగా బయట మంచినీళ్లు తాగితే అనారోగ్యం వస్తుంది అని భ్రమపడుతూ ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగుతుంటాం. కానీ అంతకంటే అనారోగ్యకారకం ఇంకొకటి లేదు, ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్టిక్ ప్యాకేజ్డ్ వాటర్ పైన ఆ ప్లాస్టిక్ కవర్ లేదా ప్లాస్టిక్ బాటిల్లో ఉండే రసాయనాలు ప్రభావం చూపిస్తాయి. అవి మంచినీటిలో ఉండే తాజా మినరల్స్ మీద ప్రభావం చూపిస్తాయి. నీటి వల్ల మన శరీరానికి అందాల్సిన మినరల్స్ పూర్తిగా అందవు. అలాగే ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగడం అనేది గర్భవతి అయిన మహిళలపైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాటర్ క్యానుల లైనింగ్లకి వాడే రసాయనం గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి నుంచి పిల్లలకి వెళ్లి వారి చిన్న ప్రేగులో మంచి బ్యాక్టీరియాపై ప్రభావం చూపించే అవకాశముంది. ఈ మధ్య కొంతమంది వైద్యుల బృందం కుందేళ్లపైన జరిపిన పరిశోధనల్లో తెలిసిన విషయం ఏంటంటే, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్లో వాడే బిస్పెనాల్ ఏ అనే రసాయనం మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశముంది. కుందేళ్లపై జరిగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కడుపుతో ఉన్నప్పుడు బీపీఏ ప్రభావానికి లోనైతే వాటి పిల్లలలో ప్రేగులకి, కాలేయానికి వచ్చిన వాపును గుర్తించారు. చిన్న ప్రేగు ఎక్కువ ఆహారం తీసేసుకోవడం లేదా అందులో నుండి ఆహారం లీక్ అవ్వడాన్ని గమనించారు. అక్కడ మంచి బ్యాక్టీరియా తగ్గిపోవడం, వాపు రాకుండా ఆపే చిన్న ఫ్యాటీ యాసిడ్ల వంటి బ్యాక్టీరియల్ మెటబోలైట్స్ తగ్గిపోతున్నాయని పరిశోధకుడు జయరామ్ కేపీ వివరించారు. ఇలా మంచి బ్యాక్టీరియా ప్రేగులలో తగ్గిపోవడం, ప్రేగుకి చిల్లు పడడం, మెటబోలైట్స్ తగ్గిపోవడం వంటివి బిడ్డ ఎదుగుదలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అని ఆయన అన్నారు. ఎంతైనా మనకి సహజంగా లభించే నీటికంటే ఇలా ప్లాస్టిక్ ప్యాకేజ్డ్ వాటర్లో మన శరీరానికి నష్టం చేసే రసాయనాలే ఉంటాయి. వాటిని వాడకుండా ఉండడం మంచిది. ఒకవేళ గర్భవతులు అయితే వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండడం శ్రేయస్కరం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.